నమస్కారం. యాక్ట్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్ లోని ముఖ్య అంశాలు. లబ్ధిదారులు అందరికీ ఇళ్ల స్థలాలు. ఆన్లైన్లో లాటరీ పద్ధతి నిర్వహించిన మున్సిపల్ అధికారులు. కృష్ణం వందే జగద్గురం. ఈ నెల 11న కృష్ణాష్టమి సందర్భంగా యాక్ట్ ప్రత్యేకం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోలుకోవాలని బాపట్లలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు చర్చిల్లో ప్రార్థనలు. కృష్ణం వందే జగద్గురం. సకల దేవతలకు ప్రీతికరమైన శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే అనేక పండుగలు ఎంతో విశిష్టతను సంతరించుకుంటాయి. ఈ నెల 11వ తేదీన శ్రీకృష్ణాష్టమి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నది రేయి దాటితి వంక, వెలసితి వంత నందుని జింత, వెలసితి వంత నందుని జింత, రేపల్లి ఇల్లాయే నంత, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, కృష్ణ ముకుంద మురారి. నీ పలుగాతి పనులకు గోపిమ్మ, నీ పలుగాకి పనులకు గోపిమ్మ, గోపించి నిన్ను రోట బంతించేనంత, ఊపున పోయి మాకుల కూలిచి, ఊపున పోయి మాకుల కూలిచి, శాపాలు బాపితి వంట, కృష్ణ ముకుంద మురారి. కృష్ణాయ వాసుదేవాయ హరయే ప్రణవాత్మని, ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. క్లేశములన్నీ పోగొట్టేటువంటి వాడు కృష్ణ పరమాత్మ, బాధలు పోగొట్టేటువంటి వాడు. ఐదుగురు పాండవులకు తాను అండగా ఉండి వారి క్లేశమును పోగొట్టినవాడు. అలాగే ఇవాళ ప్రపంచానికి వచ్చిన క్లేశమును మొత్తమును కూడా పోగొట్టగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి వాడు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి ఆకర్షణ శక్తి ఎక్కువ, దేనినైనా ఆకర్షించగలిగిన శక్తి ఉన్నవాడు. అంతేకాకుండా నీల మేఘఛాయ బోరిదేహం వాడంటే, నీల మేఘము వంటి శరీరము గలవాడు అంటే ఆకాశమే ఆయన, అంబరము అనంతమైన అంబరము కలిగినవాడు, అంటే విశ్వమంతా కూడా పరుచుకుని ఉన్నటువంటి వాడు. అందువలే సహస్రాక్ష సహస్రభాత్ అన్నాడు. సభూవిం విశ్వతో ఉత్వ అత్యత్తిష్ట దశంకులం అని పురుష సూక్తం చెబుతారు. ఆయన విరాట్ స్వరూపుడైనటువంటి వాడవడం చేత తాను భగవంతుడుగా చెప్పకుండా భగవత్తత్వంతో పుట్టినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్లే కృష్ణ పరమాత్మ సంపూర్ణమైనటువంటి భగవత్స్వరూపం, భగవత్తత్వంతో పుట్టినవాడు. రాముడు మానవతత్వంతో పుట్టినవాడు. అందువల్లే కృష్ణ పరమాత్మ పుట్టడంతోనే తన మాయతో ప్రారంభించాడు. మాయా జగత్తులో ఉండేటువంటి సంపూర్ణమైన మాయను ఆయనే తనని విముర్చుకున్నాడు. అందువల్లే అమ్మవారు మహామాయ అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ కృష్ణుడితో పాటు ఆమె కూడా జన్మించింది కనుక మహామాయ. ముందు ఆమె మహామాయ పుట్టి తర్వాత కృష్ణ పరమాత్మ పుట్టాడు. అందువల్ల మహామాయ సర్వప్రవ్యాప్తమైనటువంటి శక్తిని కలిగేటువంటిది కనుక కృష్ణ పరమాత్మ కూడా
సర్వవ్యాప్తమైనటువంటి మహామాయ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందువల్లే తాను అన్ని రకాలైనటువంటి దూషణ భూషణ తిరస్కారాలన్నీ పొందాడు తన జీవితంలో. తాను పుట్టగానే చతుర్భుజుడిగా పుట్టి తల్లిదండ్రులకు తన యొక్క రూపాన్ని చూపించాడు. నేను భగవత్స్వరూపంతోనే వచ్చాను, నాది భగవతత్వమేమే అని తల్లిదండ్రులకి ఒక్కసారిగా తన రూపాన్ని చూపించి అనేకమైన కష్టములను అన్నిటినీ దాటుకుంటూ వచ్చినటువంటి వాడు కృష్ణుడు. సర్వ సృష్టిలో కూడా గీత చెప్పినటువంటి వాడు, గీత ద్వారా రాతను మార్చడానికి కావలసిన మానవ జీవితానికి నరుడనే మానవుడు అర్జునుడికి గీత ద్వారా మనందరం ఎలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పాడు. గీత చనిపోయిన తర్వాత చదువుకునేది కాదు, గీత జీవితంలో నేర్చుకోవాల్సింది. మన రాతను మార్చేది మనం ఏ గీతలో ఉండాలా, ఏ గీతలో మన జీవితాన్ని గడపాలి, ఎలా జీవితాన్ని గడిపితే సుసంపన్నంగా ఉంటాము అనేటువంటిది యోగ ద్వారం చేత 18 యోగ ద్వారాలు మనకు చూపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల గీత అనేటువంటిది చిన్నతనంలోనే నేర్చుకోవడం ద్వారా మనిషి మానవుడుగా ఉండేటువంటి వాడు మాధవుడుగా మారడానికి శక్తివంతుడుగా కావడానికి కృష్ణ పరమాత్మ తాను మాధవుడుగా అందరి ముందు ఉంచి ఎక్కడ అధర్మం ఉందో ఆ ధర్మాన్ని నశింపజేసి ధర్మ గ్లాని కలిగినప్పుడు తాను అవతార పురుషుడిగా ఉంటాను, తాను పూర్ణ అవతారం పొందుతాను అని అన్నాడు. అందువల్లే కృష్ణుడిని చూసినప్పుడల్లా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతడు రాజకీయవేత్తగా ఎన్నో రకాలుగా నడిపిస్తే అతను అన్నున్నాడు బలరాముడు నాగలి పట్టుకు తిరుగుతూ ఉంటాడు అంటే వ్యవసాయం చేసి కాలువలు త్రవ్వి ఏ రకంగా యమునా నది నుంచి అంతా భూమిని సస్యశ్యామలం చేయడం నేర్పినటువంటి ఒక వ్యవసాయదారుడు కృషివరుడు అన్న కృషివరుడు అయితే ఈయన సమాజకు కృషివరుడు. సమాజంలో ఎక్కడైతే గ్లాని జరుగుతుందో, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడైతే సమాజాన్ని నష్టపరిచేటువంటి దోషులు తమ యొక్క రూపంలో విశృతత్వాన్ని పొంది విరాట్ రూపంలో ఉంటారో వారందరినీ కృష్ణ పరమాత్మ మెల్లమెల్లగా తొలగించేసేసి వారు తన బంధువులైనా సరే అవతల వారైనా సరే సంపూర్ణత్వాన్ని సంపాదించి సిద్ధించినటువంటి వాడు. అటువంటి కృష్ణ పరమాత్మ కరోనా లాంటి మహమ్మారిని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి కలవాలి. కృష్ణ పరమాత్మ అష్టమి నాడు పుట్టాడు. అష్టమి మంచిది కాదంటారు చాలామంది. దుర్గాష్టమి, కృష్ణాష్టమి, అనఘాష్టమి అన్ని అష్టములేవి, అష్టములే కష్టములను పోగొట్టేవి. అష్టమి కష్టముల నుంచి మనిషిని బయటికి తీసుకొస్తుంది కనుకే దుర్గా అష్టమి అన్నాము. దుర్గామ్మవారు ఎవరు శక్తి స్వరూపురాలు, ఆమె ఎవరు కృష్ణ పరమాత్మ సోదరి, సొంత సోదరి, మహామాయా స్వరూపమైనటువంటి దేవతామే, సర్వస్వరూపమైనటువంటిది. అటువంటి కృష్ణ పరమాత్మ కూడా అష్టమి నాడు పుట్టాడు. అటువంటి అష్టమి నాడు పుట్టినటువంటి వాడు సకల లోకములకు కష్టములను తీర్చి మనందరినీ కూడా మన జీవితాన్ని కూడా సుసంపన్నం చేస్తాడని, మహోన్నతమైన భావంతో మనం ముందుకు వెళ్ళడానికి మనకు మంచి ఆలోచన కలిగిస్తాడని, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అందరినీ ప్రేమించేటువంటి భావనను ఆయన అందిస్తాడని, ఆయన ఎలా అయితే గోవుల్ని ప్రేమించాడో, ఎలా అయితే ఏమీ తెలియనటువంటి గోపాలకుడిని ప్రేమించాడో, అమాయకులేడు గోపాలకుడిని ప్రేమించాడో, అలాగే మహారాజు దాకా అవ్వవలసినటువంటి పరిస్థితిలో తాను మహారాజు అవ్వవలసింది కూడా వదిలివేసి, తన రాజ్యాన్ని వదిలివేసి, సింహాసనాన్ని వదిలివేసి సామాన్యమైన వ్యక్తిగా సమాజాన్ని తన యొక్క సంపూర్ణమైన కటాక్షంతో నింపాడో, అలాగే ప్రతి మానవుడు కూడా సంపూర్ణత్వం పొందడానికి కావలసిన మార్గాన్ని చూపించిన కృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీతను మనం అందుకుంటూ సమాజంలో ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నైష్కర్మ్యాలు లేకుండా, క్రోధము లేకుండా, లోభము లేకుండా, ఒకరికొకరు ద్వేషించుకోకుండా పరస్పర విశ్వాసంతో ఉండడానికి మనం పరీక్షాకాలం ఇది. ఈ పరీక్షాకాలంలో ఒక్కసారి ఆ భగవంతుడిని దంచుకుని మనందరికీ శక్తి ఇవ్వాల్సింది కోరుకుందాం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కరోనా నుండి కోలుకోవాలని కోరుతూ బాపట్లలో ప్రత్యేక పూజలు జరిపారు. అయ్యప్ప స్వామి ఆలయంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి గారైనటువంటి శ్రీ కోన రఘుపతి గారు, ఆయన 100 ఆయురారోగ్యంతో ఉండాలని, వారు వారి కుటుంబం కూడా మంచి భగవంతుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో ఈ బాపట్లని అభివృద్ధి చేసే దాంట్లో వారు ఇంకా ఎక్కువగా పాల్గొనాలని, వారు చేస్తున్న సేవలు ఆ భగవంతుడు వారికి అన్ని రకాల ఆయుష్లు ఇవ్వాలని, మరి ఈ మధ్యనే ఈ కరోనా వల్ల వారికి కూడా చాలా స్మాల్గా వచ్చింది, అయినా కూడా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో వారు ఎన్ఆర్ఐలో చేరారు, వారికి పూర్తిగా నయమైంది.
దాదాపుగా అంటే ఈరోజు హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఈ మూడు రోజులు కూడా అంటే దీనికి 14 రోజులు టైం ఉంటుంది కనుక ఈ 3-4 రోజులు కూడా విజయవాడలో ఉండి అంటే ఇప్పుడు ముందుగా వచ్చారు మళ్ళీ జనం అందరూ కూడా ఎక్కువగా ఎగబడతాం జరిగింది కనుక ఆ కోర్స్ ప్రకారం ఆ 14 రోజుల వరకు ఈ 4 రోజులు కూడా అక్కడ ఉండి 14వ తారీఖు బాపట్ల విచ్చేసి 15వ తారీఖు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమంలో కూడా నీటిలో పాల్గొని మనందరికీ వారు ఎప్పుడు కూడా చేదోడు బాదోడుగా ఉంటూ మనందరం మంచి కోరుకునే వ్యక్తి కనుక వారికి మరొకసారి మరి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎక్కువగా మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి 14వ తారీఖు బాపట్ల వారు నైట్కి వచ్చేస్తారు, 15 అధికారులు పాల్గొంటారు. ఈ రోజున వారి ఆరోగ్య దృష్ట్యా బాపట్ల అయ్యప్ప స్వామి పాత బస్ స్టాండ్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బాపట్ల పట్టణం మండలంలో ఉన్న అందరం కూడా కలిసి ఈరోజు పూజా కార్యక్రమం అభిషేకం జరగడం జరిగింది. యాక్ట్ న్యూస్ లో చిన్న విరామం.